మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భూదేవినగర్లోని మహాబోధి విద్యాలయంలో ప్రజాభాగ్యయకారుడు గద్దర్ విమల్ దంపతుల ద్వితీయ కుమారుడు దివంగత డాక్టర్ జీవి చంద్రకిరణ్ 43వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంజీవ్ కుమార్ పుస్తకాలు పంపిణీ చేయగా సిఎల్ యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒక నిర్బంధ కాలంలో పుట్టిన ఈ అబ్బాయి తను చిన్నప్పటి నుండి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. ఆ సేవలు గుర్తు కానీ ఇక్కడ కనిపించే స్కూల్ కానీ ఈ ఆ సేవలో గుర్తు కానీ రైలు కట్టబడుతున్న 470 ఇల్లు కానీ ఆ సేవలో గుర్తు కానీ తర్వాత నీకు అక్కడ యాదమ్మ నగర్ అని దాన్నే డాక్టర్ జీవి చంద్రకిరణ్ కాలనీ అని పేరు పెట్టాము. ఆ కాలనీలో ఉండేటటువంటి 200 మంది పట్టాలు కానీ ఈ సేవలో భాగంగానే మీకు ఏర్పడ్డటువంటి అక్కడ డాక్టర్ జీవి చంద్రకిరణ్ మెమోరియల్ హాల్ అది 2 crore వరకుది కట్టాము. దాన్ని నాకు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత సీఎం గారికి చెప్తున్నాము. అక్కడ పోయి దాన్ని రిపేర్ చేసి అదంతా చేయాలి. మీలాంటి వాళ్ళు ఒకసారి ఇంప్రూవ్ ఇచ్చేయాలని ప్రధానం ఏంటంటే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఈ అబ్బాయి విషయం వచ్చేవాడు మన అబ్బాయి వచ్చేవాడు. వీళ్ళ లక్ష్యం ఏమిటంటే అందరూ బాగా చదివిపోయాలని. అందుకే నేను పర్మిషన్ తోటి నమ్ముతుంది లక్ష్యం ప్రధానంగా చదివిపోయాలనేది. కాబట్టి ఇక్కడ ఈ మహాబోధి విద్యాలయం కానీ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ కానీ ఇద్దరికీ సూచనలు మెసేజ్ పెట్టారు. నా ఒక్క కొడుకే కాదు అలా చాలామంది సామాజిక ఉద్యమాలలో పనిచేసుకుంటూ చాలామంది పిల్లలు ఈ విధంగానే అమరత్వం పొందారు. ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ వివరాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు కార్పొరేట్ చేసినటువంటి సంఘాలకు సంఘాల వివిధ సంఘాలకు మరియు ఇక్కడ వచ్చినటువంటి మా ప్రియమైన విద్యార్థులు ఇది చాలా రోజులు జన్మదినం జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం ఏకనమైనాము. మాకు చంద్రకిరణ్ చిన్నప్పటి నుండి మాకు పరిచయం. మా ఇంటి వెనుకనే చంద్రకిరణ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు ఇది కదా ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు నిజంగానే అంకుల్ ఎప్పుడు ప్రజా పోరాటంలో బయట ఉండేవాడు. అయినా కానీ పిల్లలు చాలా పద్ధతిగా ఉండి మంచిగా చదువుకొని మాకు కూడా ఎప్పుడు రోజు కలిసేవాళ్ళు. వాళ్ళు చాలామంది నిజంగా స్ఫూర్తి. ఆయన అంకుల్ బయట ఉన్నా కానీ వాళ్ళు మంచి చక్కగా స్కూల్కి వెళ్ళి MBBS వరకు వచ్చి చదువుకోవడం జరిగింది. ఆయన చాలా మర్యాద మనం చాలా నేర్చుకోవాల్సింది చంద్రకిరణ్ నుంచి కూడా. మర్యాద కానీ ఎక్కడ కలిసినా కానీ అన్న అని మంచిగా మాట్లాడేవాడు. రెడీనా రామా
निर्बंध कल में पुटन अब चप्डे प्रजल की सेव चेयर आ सेवर्त स्कूल यानी आ सेवर्त रैल कटपंट नाग वेब इन आ सेवर्त तरवा अब यादव नगर दाने डॉक्टर जीवी चंद्र किरण कॉलनी पेर पटा आ कॉनी में उड़ेट रेल मंदिर पटा सेवल्पे डॉक्टर जीवी चंद्र किरण मेमोरियल हाल अभी टू क्रोर्स वर्ष कटा दिन अग्रेस बाध्यता आध्यता सीएम यादव की अब्त अई दाने रिपेर अदंत चेयर सी प्रधानमंत्री नापद यह अबाई विषय मन अबाई लक्ष्य अंदर बदली पर्मीशन वीलोद लक्ष्य प्रधानमंत्री चली इकड़ी महाबोधि विद्यालय का अंबेडकर् विद्या निकेतन ट्रस्ट यानी वेलफेर असोसिएशन अंदर मेसेज नाकड़के अला चाल मंदिर साजिक उद्यम पे चाल मंद पिल अमरत्व प्राप्त वाली गौरव इकड़कोच मरी कॉर्पोरेट संजीव संघाल विविध संघाल मरी प्रियम विद्यार्थी इधर चाल रोज को अभी विजय चाले अभी विजय चाले इंतमान करोना राव इंटरनेशनल स्कूल मार्च दी पूर्ति स्थाई स्त्री अम्मा स्कूल का मार्चाल आशय इंका नेरवे अभी नेरवे टीचर चाल अद्भुतम त्याग महत्तर त्याग टीचर येमी शाली लेकिन यानी पद वेल मंदिर विद्यार्थी चलिए 10,000 स्टूडेंट्स स्कूल चलिए निजा चारात्मक विषय पद वेल मंद स्कूलों को पद वेल मंद विद्यार्थुल चार पद वेल मंद विद्यार्थुल चे क्रेडिट प्रधानमंत्री ट्रस्टी तरवा विद्यार्थुदी तरवा चाल 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 आश्चर्य मध्य दूसरे बारबर षापे सर नैन महाबोधि विद्यालय में चुनाव ट्रीटे सो इकड़ विद्यार्थी वीलू चलो స్కూల్లో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఆయన ఈ అల్వాల్ ఏరియాలో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి ప్రతి ఒక్కరికి పేదవారికి ఉచిత వైద్యం చేయాలని ఆయన సంకల్పం ఉండే కానీ ఆయన కోరిక నెరవేర్చకుండా ఆ భగవంతుడు ఆయన తీసుకోవడం మనందరికీ కూడా తీరని లోటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవారందరికీ కూడా ఇప్పుడు అంబేద్కర్ దిన సంఘం నాయకుడు రాజయ్య గారిని వందించాము ఈరోజు మహాబోధి విద్యాలయంలో డాక్టర్ చంద్రకిరణ్ గారి 43వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలకు మరి టీచర్స్కు మరి సంఘ సభ్యులకు మరి స్టూడెంట్స్ ఇందాక యాదయ్య చెప్పినట్టు మనం ఇక్కడ ఒక అల్వాల్లో మన వెంకటపురం అల్వాల్లో పేదలకు ఒక పెద్ద హాస్పిటల్ కట్టి ఉచిత సేవ చేయాలని ఆయన సంకల్పం ఉండే భగవంతుడు మన అందరి నుండి దూర నాయకుడు నరసింహారావు నాకు 2 నిమిషాలు మాట్లాడవలసింది కీర్తి శేషులు డాక్టర్ చంద్రకిరణ్ 43వ జయంతి సందర్భమున मरी उपाध्याय मरी विद्यार्थुरा
డాక్టర్ జీవి చంద్రకిరణ్ 47వ జయంతి 43వ జయంతి సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ జీవి చంద్రకిరణ్ చాలా చిన్నప్పటి నుండి కూడా ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతూ అనారోగ్యంతోనే అమరులైన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఆశయం ఏంటంటే అంబేద్కర్ సంఘాలతో కలిసి తిరిగి అంబేద్కర్ ఏ విధంగా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి అయ్యి తన తండ్రిలాగా వ్యక్తి డాక్టర్ జీవి చంద్రకిరణ్. అందుకోసమే ఆయన ప్రతిమను మనం ఈ యొక్క పాఠశాలలో ఏర్పాటు చేసుకొని ఆయన ఏ విధంగా అయితే చిన్నప్పటి నుండి ఒక హాస్టల్ జీవితం అనుభవిస్తూ కష్టపడి చదువుకొని ఒక డాక్టర్నై పేదలకు వైద్యం చేస్తానని శబ్దం చేశాడు. అలాంటి వ్యక్తి ప్రతిమను మనము ఈ ప్రాగాణంలో మనము ఆయన ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తి గుణగణాలు మన పాఠశాల విద్యార్థులు కూడా నేర్చుకోవాలని ఇక్కడ ఆయన ప్రతిమ దగ్గర జ్ఞానం ఒకటే మిగిలిపోవాలనేసి పెట్టడం జరిగింది స్లోగన్. ఆ జ్ఞా ఎవరికైనా కానీ జ్ఞానం అనేది ఇంపార్టెంట్, జ్ఞానంతోనే అన్ని జయిస్తాం అన్ని సాధిస్తాం. మరి అలాంటి తమ్ముని గుణగణాలు మనము తీసుకొని ఆయనను స్మరించుకున్నప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమని తెలియజేస్తూ మరి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు మరి ఆ యొక్క బాటలో పయనించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మహాబోధి స్కూల్ టీచర్లకు మేనేజింగ్ ట్రస్ట్కి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అమర్ హై డాక్టర్ జీవి చంద్రకిరణ్. అమర్ హై డాక్టర్ జీవి చంద్రకిరణ్. జోహర్లు డాక్టర్ జీవి చంద్రకిరణ్. జోహర్లు డాక్టర్ జీవి చంద్రకిరణ్. పేదల్లో ముద్దుల బిడ్డ డాక్టర్ జీవి చంద్రకిరణ్. పేదల్లో ముద్దుల బిడ్డ డాక్టర్ జీవి చంద్రకిరణ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్. Wish you all the best. Subscribe TV999. TV999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.